Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary, CM Ramesh, address lerenti. Anukunnadi okati, ayinadi okati ante idenemo. Endukante AP ki chendina iddaru senior rajakeeya netala paristhiti chuste sarigga variki suit avutundi. Endukante okappudu varidderu AP rajakeeyalato paatu jatiya rajakeeyallonu chakram dipparu. Aithe politics lo paristhitulu eppudu ela untayo cheppadam kashtam. అధికారం ఉంటే అందలం, లేకుంటే ఏమీ చేయలేం అనే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి ఎదురవుతుంది. కొంతమంది నేతలకు వారు తీసుకునే నిర్ణయాలే ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఆ ఇద్దరు నేతలకు బాగా అర్థమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తరువాత ఏదో ఆశించి పార్టీ మారితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఆశించిన లబ్ధి చేకూరకపోవడంతో ఏమీ చేయలేక మౌనమే బెస్ట్ అనుకుంటున్నారట. 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవం తరువాత బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ సుజనా చౌదరి ఇప్పుడు ఎక్కడున్నారు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం వారి పేర్ల ప్రస్తావన కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ నడుస్తోంది. ప్రధాని మోదీ సైతం ఏపీకి వస్తున్నారు. ఆయన సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ ఆ ఇద్దరు నేతల ప్రస్తావనే ఎక్కడా వినిపించడం లేదు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో పొత్తులపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు సైతం జనసేన బీజేపీతో కలిసి పోటీకి వెళ్లడమే మేలు అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ నో అన్నా జనసేనతో కలిసి వస్తే మంచి ఫలితాలు వస్తాయన్నది ఆయన అంచనా. అయితే బీజేపీ కేంద్ర పెద్దలకు మాత్రం టీడీపీతో కలిసి వెళ్లడం ఇష్టం లేదు అనే ప్రచారం ఉంది. బీజేపీ పొత్తుకు దూరంగా ఉండడమే కాదు, పవన్ను సైతం టీడీపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని టీడీపీకి దగ్గర చేస్తారని భావించిన ఆ ఇద్దరు నేతలు పూర్తిగా మౌన దీక్షలో ఉన్నారు. మొన్నటి వరకు చంద్రబాబు నమ్మకం కూడా అదే అని టీడీపీ వర్గాల్లో టాక్ నడిచింది. సుజనా చౌదరి, సీఎం రమేష్లు బీజేపీ పెద్దలను ఒప్పిస్తారని తెలుగు తమ్ముళ్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. వారిని బీజేపీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. అందుకే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే వారు సైలెంట్గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.